హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. నార్మల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మినిమం 10 to 20 minutes టైం తీసుకుంటుంది. యాక్చువల్గా ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 4 marks క్వశ్చన్, 10th class వాళ్ళకి సంబంధించి. సో ఈ క్వశ్చన్ని మనం చాలా సింపుల్గా డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో 1/8 యొక్క డిజిటల్ సమ్ ఎంత? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే డినామినేటర్లో 8 ఉంటుందో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8. ఇక్కడ డెసిమల్స్, డాట్స్, పాయింట్స్ ఇవన్నీ మనం మర్చిపోవచ్చు. ఓన్లీ మనం నార్మల్ డిజిట్స్ మాత్రమే చూస్తాం, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఏం చూడము. సో ఎప్పుడైతే డినామినేటర్లో 8 ఉంటుందో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8. సో ఎందుకు అలా చేయాలో చెప్తాను. 1 × 8 ఈజ్ నథింగ్ బట్ 8. 8 × 8 ఈజ్ 64. 64 మీన్స్ వాట్ ఇస్ ద డిజిటల్ సమ్? 6 + 4 ఈజ్ నథింగ్ బట్ 10. 10 యొక్క డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది. అందుకని ఎప్పుడైనా డినామినేటర్లో 8 ఉంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8. సో ఇప్పుడు 1/8 యొక్క డిజిటల్ సమ్ అనేది 8 వచ్చింది కదా, అలాగే ప్రతి దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 8 వస్తుంది. సో ఇక్కడ పాయింట్స్ ఉండనివ్వండి, ఏమని ఉండనివ్వండి, అవన్నీ మనకు సంబంధం లేదు. ఓన్లీ మనం 1/8 మాత్రమే అనుకుంటామని. సో ప్రతిదాన్ని సేమ్ 8/8 ఇంటు చేయడం నార్మల్ ప్రాసెస్. సో 1/8 యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉందో వీటి యొక్క డిజిటల్ సమ్ కూడా సేమ్ ఉంటుంది. అట్లా ఎంతవరకు? 8 టర్మ్స్ వరకు. అంటే 8 × 8 = 64. 8 × 8 = 64 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 6 + 4 ఈజ్ నథింగ్ బట్ 10. 10 యొక్క డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ చూడండి, 1 + 3 = 4. 4 + 5 ఈజ్ నథింగ్ బట్ 9. కట్ ఇట్. సో 5 + 5 = 10. 5 + 5 = 10. 3 + 7 = 10. అండ్ దిస్ ఈజ్ 5. 10 + 10 = 20. 35 అంటే 3 + 5 కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 8. ఓకే, కంప్లీటెడ్. సో 1 + 4 = 5. ఇక్కడ ఒక 5 ఉంది, ఈ రెండు కలిపి 10. ఓకేనా? 6 అనేది రిపీటెడ్, 6 times ఉంది. సో 36 వస్తుంది. 6 × 36 + 2. టోటల్గా 10 + 36 = 46 + 2 = 48. 48ని డిజిటల్ సమ్లోకి కన్వర్ట్ చేస్తే 4 + 8 ఈజ్ నథింగ్ బట్ 12. 12 యొక్క డిజిటల్ సమ్ అనేది 3. 1 + 2 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ సి. సో 1 + 3 ఈజ్ నథింగ్ బట్ 4. ఓకే, ఇక్కడ చూడండి 8 అనేది 6 times రిపీట్ అయింది. 8 × 6 = 48. సో 4 + 48, 7 + 5 ఈజ్ నథింగ్ బట్ 12. సో ఇక్కడ చూడండి, ఇది 52 అవుతుంది, ఇక్కడికి ఇది 12 అవుతుంది. రెండు కలిపితే దీని యొక్క డిజిటల్ సమ్ 7, దీని యొక్క డిజిటల్ సమ్ 3. 7 + 3 ఈజ్ నథింగ్ బట్ 10. 10 యొక్క డిజిటల్ సమ్ 1. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ సి యొక్క డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది. మనకి క్వశ్చన్లో డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది. సో ఆప్షన్ డి కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 5 + 2 = 7. 7 + 1 = 8. 8 + 1 = 9. కట్ ఇట్. ఇక్కడ చూడండి, 4 అనేది రిపీటెడ్ ఎన్ని టైమ్స్? 4 is repeated 4 times. సో 16. 16 + 2 ఈజ్ నథింగ్ బట్ 18. 18 means 1 + 8. డిజిటల్ సమ్ ఈజ్ 9. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్.